ఢిల్లీ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది వైసీపీ. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానితో పాటు ఇటీవలే పార్టీలో చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డిలకు టికెట్లు కేటాయించారు. ఇక మరోవైపు పట్టభద్రులు టీచర్స్ నియోజకవర్గాల నుంచి పీడీఎఫ్ అభ్యర్థులకి వైసీపీ మద్దతు ప్రకటించింది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఎమ్మెల్యే కోట స్థానిక సంస్థలు టీచర్స్ గ్రాడ్యుయేట్స్ కలుపుకుని మొత్తం 22 మంది కొత్త ఎమ్మెల్సీలకు అవకాశం రాబోతోంది. వీటిలో వైసీపీకి ఖచ్చితంగా 2 ఎమ్మెల్సీ సీట్లు దక్కనున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఒక్కో ఎమ్మెల్సీకి 22 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతానికి వైసీపీకి 46 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. దీంతో 2 ఎమ్మెల్సీ స్థానాలకు జగన్ అభ్యర్థులను ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటాలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానితో పాటు ఇటీవల వైసీపీ తీర్థంపుచ్చుకున్న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన గంగుల ప్రభాకర్ రెడ్డిలను వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. గోదావరి జిల్లాలో కాపులకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఆ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని భావిస్తున్నారు జగన్. ఇక రాయలసీమ నుంచి ఇటీవల పార్టీలో చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డికి వ్యూహాత్మకంగా టికెట్ కేటాయించారు. శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం ఇచ్చినందుకు ఈ సందర్భంగా జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు అభ్యర్థులు ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్ రెడ్డి. లోటస్ పండ్లోని జగన్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో జరుగుతున్నటువంటి ఈ అరాచకాల నుండి ప్రజలకు అండగా నిలబడటానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పోరాటాలకు మేమందరం కూడా అండగా ఉంటూ వారి పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి మేము కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రత్యేకంగా మాకు అవకాశం కలగజేసినటువంటి మా పార్టీ అధ్యక్షుడు వారు మా పైన ఈ బాధ్యతను పెట్టినారు. ఆ బాధ్యతను ఎటువంటి నేను మొట్టమొదటి రోజు జాయిన్ అయిన రోజు కూడా చెప్పాను, వారు ఏ బాధ్యత అప్పచెప్పినా కానీ ఆ బాధ్యతను నిర్వర్తించేదానికి ఎప్పుడు కూడా ముందుండి దాన్ని కృషి చేస్తాము. వారు ఏ బాధ్యత అప్పచెప్పినా కానీ పోవాలనుకున్నాము. మరోవైపు స్థానిక సంస్థల కోటాలో తమకు బలం ఉన్న 3 జిల్లాల్లో పోటీకి అభ్యర్థులను బరిలో దింపింది. కడప జిల్లా నుంచి వైఎస్ జగన్ బాబాయి, వైఎస్ వివేకానందరెడ్డి, కర్నూలు నుంచి గౌరు వెంకటరెడ్డి, నెల్లూరు జిల్లా నుంచి ఆనం విజయ్ కుమార్ రెడ్డిని అభ్యర్థులుగా బరిలో నిలిపింది. మరోవైపు పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల నుంచి వైసీపీ పీడీఎఫ్ అభ్యర్థులకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఎంవీఎస్ శర్మ, బొడ్డు నాగేశ్వరరావు, సూర్యారావు మాస్టర్ జగన్ను కలిసి మద్దతు కోరారు. పీడీఎఫ్ అభ్యర్థుల గెలుపుకి కృషి చేయాలని పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చారు జగన్.